19 న్యూస్ ప్రేక్షకులకు గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. గోదావరి జిల్లాలకే కాకుండా రాష్ట్రం మొత్తం ఎంతో ప్రతిష్టాత్మకంగా గోదావరి తీరాన అంత్యక్రియలు జరిపించుకోవాలనుకునే వారికి రాజమహేంద్రవరం గోదావరి తీరాన ఎంతో కష్ట నష్టాలకు వచ్చి ఓ ప్రసిద్ధ క్షేత్రంలాగా తీర్చిదిద్దిన కైలాస భూమి ఈరోజు రాజమహేంద్రవరానికి తలమానికం. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో సైతం ఎక్కిన ఘనత దీని వెనుక ఉన్న వ్యక్తి. రోటరీ క్లబ్ ద్వారా చిరపరిచితులు, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తిగా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల వాసులకే కాకుండా గోదావరి జిల్లాలతో పాటు ఎంతోమందికి చిరపరిచితమైన వ్యక్తి పట్టపగల వెంకటరావు గారు. ఈరోజు పట్టపగల వెంకటరావు గారితో మన గెస్ట్ అవర్ కార్యక్రమం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ముందుగా రాజమహేంద్రవరంలో ఎక్కడ విన్నా కానీ కైలాస భూమి అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా మీరు ఏర్పాటు చేయటం అనేది రాజమహేంద్రవరానికి ఒక గుర్తింపు తీసుకురావటం అనేది, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా, అలాగే రోటరీ క్లబ్ ద్వారా కానివ్వండి, మీ వ్యక్తిగతంగా కానివ్వండి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలా ప్రజాసేవలో నిత్యం కొనసాగుతూ ఉన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కానీ ఒక శివతత్వంతో కైలాస భూమిలో నిత్యం ప్రతిరోజు శివారాధనతోనూ, అలాగే నిత్యం అంత్యక్రియలు దహన సంస్కారాలకి మీరు కూడా ఉదయం పూట నిత్యం హాజరవుతూ ఇప్పటికీ మీ జీవితాన్ని అలా కొనసాగిస్తూ ఉన్నారు. అసలు మీకు ఈ విధమైనటువంటి ఆలోచన ఎలా కలిగింది? 19 న్యూస్ ప్రేక్షకులు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ యాక్చువల్గా నేను రోటరీ క్లబ్ సభ్యుడిగా 92-93లో రాజమండ్రి రోటరీ క్లబ్లో సభ్యుడిగా చేరిన తర్వాత జనరల్గా రోటరీ క్లబ్ అనేది రోటరీ ఇంటర్నేషనల్, అది ఎన్నో సేవా కార్యక్రమాలు రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తుంటారు. అందులో భాగంగా నేను కూడా సభ్యులతో కలిసి చేసినప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత రోటరీ క్లబ్లో ఉన్న సభ్యులు అందరికీ కూడా ఒకసారి కూర్చుని ఆలోచిస్తుంటే, దానికి బోర్డు మీటింగ్ అని ఉంటుంది. ఆ బోర్డు మీటింగ్లో కూర్చుని ఆలోచించినప్పుడు అందరూ ఏమనుకున్నారని సహజంగా ఒక శ్మశానం బాగు చేస్తే ఎలా ఉంటుంది అనేటప్పటికీ 90% ఎగనెస్ట్ చేశారు. కానీ అందులో కొంతమంది వెళ్దాం చూద్దాం అంటే నేను ముందు ప్రోత్సహించి పదండి వెళ్దాం చూద్దాం అని చెప్పి కోట్లింగాల శ్మశాన వాటికి వెళ్ళి కోట్లింగాల శ్మశాన వాటికి చూసాం. అదే రోజు చూసిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, భారతదేశంలో శ్మశాన వాటికి హిందువులకి ఎలా ఉంటుందంటే అలాగే ఉంది. ఏదైతే దుర్గంధంతో ఉంటుందో, ఏదైతే కాలు పెట్టడానికి అవకాశం లేకుండా ఉంటుందో, ఏదైతే దుర్గంధంతో భరించలేని స్మెల్ ఉంటుందో, అటువంటి దౌర్భాగ్య స్థితిలో అది ఉన్నప్పుడు నిజానికి ఇది మనం బాగు చేయగలుగుదాం అనుకుని ఈ లోపల దాన్ని ప్రయత్నం చేసి రోటరీ క్లబ్ సభ్యులు అందరం కలిసి ముందు ఏది ఏమైనా దాని ప్రయత్నం చేయాలని చెప్పి అనుకుని, అయితే కొంత ఫైనాన్షియల్ కావాలి కాబట్టి సభ్యులు అందరూ కలిసి 15-20 లక్షల వరకు ముందు పుల్అప్ చేసి మార్కెట్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ సహకారం కూడా తీసుకుని దాన్ని ఒక 60-70 లక్షలతో ఆ రోజుల్లో బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. ఈ కట్టడానికి కూడా యాక్చువల్గా ఏంటంటే, శ్మశానం అనేది ఎక్కడ నిర్మాణం లేదు. ఏదైనా ఒక నిర్మాణం అంటూ ఉండాలనుకుంటే ఏదో ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడో నిర్మాణం ఉంటుంది. కానీ ఈ శ్మశానాన్ని ఎలా నిర్మించాలి అనే దానికి కాకుండా సభ్యులందరూ కూర్చొని ఒకరికొకరు ఆలోచన చేసుకుంటూ దాన్ని తగిన విధంగా కొన్ని బ్యాచ్స్ తయారు చేసేసి ఒక నమూనాన్ని తయారు చేసేసి ఒక పద్ధతిగా దాన్ని కట్టడం జరిగింది. కట్టిన తర్వాత అక్కడి నుంచి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మున్సిపాలిటీలో అక్కడ కట్టేమంటే దానం చేయడానికి ప్రత్యేక కొన్ని బెర్తలు ఏర్పాటు చేసాం. దానికి ఒక గ్యాలరీ లాంటిది కట్టాం. అందరూ కూర్చోవడానికి ఒక గ్యాలరీ కట్టాం, బాత్రూమ్ కట్టాం, యాష్ పెట్టుకోవడానికి లాకర్స్ కట్టాం, ఒక ఆఫీస్ రూమ్ కట్టాం. అది కాకుండా కొన్ని రోజులు నిల్వ ఉంచడానికి కూడా బాడీ ఏదైనా ఇతర దేశాల్లో రావాలనుకుంటే కొన్ని మార్చులు కూడా ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత బాడీని పికప్ చేయడం, అప్పుడు మోసుకొని వచ్చేవారు, అసలు వెహికల్స్ కూడా ఏమీ లేదు. ఒక వెహికల్ పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు నేను కాస్త ముందుకొచ్చి ఒక వెహికల్ పెడదాం, మనం అందరం కలిసి ఒక వెహికల్ పెడదాం అన్నప్పుడు నా వైఫ్ పట్టపగల అనంతరామలక్ష్మి ఆవిడ 2 లక్షల రూపాయలు ముందు డొనేషన్ ఇస్తే ఆ 2 లక్షల రూపాయలు తీసుకుని మిగిలింది లోన్ తీసుకుని ఒక టాటా వెహికల్ మొట్టమొదటి స్టార్ట్ చేసాం. ఆ మొట్టమొదటి స్టార్ట్ చేసిన ఆ టాటా వెహికల్ ఇవాళ 11 వెహికల్స్ వరకు ఉన్నాయి. ఇవాళ 11 వెహికల్స్ వరకు ఉన్నాయంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజమండ్రిలో 2 జిల్లాలకి విపరీతంగా సర్వీస్ చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే ఇక్కడ ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే దానం చేయడం అనేది సహజంగా మరణిస్తే ఎవరో తీసుకొచ్చి వాళ్ళు ఒక క్యాడర్ ఆఫ్ పీపుల్ దానం చేసేసి వాళ్ళు ఏదో చేసే వెళ్ళిపోయిన రోజు 4 గంటలు 5 గంటలు 10 గంటలు పట్టేది. కానీ ఇక్కడ మేము మోడరేట్గా చేసాం కాబట్టి అరగంట గంటల్లో దహనక్రియలు అయిపోవడం, ఆ సిస్టమ్ అంతా అక్కడ అరేంజ్ చేస్తాం. అది మీరు అక్కడ షూట్ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే అది చేసిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఏంటి, ఒక వెహికల్ వస్తుంది, పికప్ చేసుకుని వెళ్ళిపోతుంది, వెంటనే ఒక అరగంట గంటలో తయారైపోతుంది, మనం ఏమి చేయక్కర్లేదు, పొలలో వేరలు అన్నీ పేర్చేసి ఉంటున్నాయి, అక్కడ యాషలు ఆఖరులు పెడుతున్నారని చెప్పి రాజమండ్రి ప్రజలందరూ చాలా ఆనందపడుతూ. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కొంతమందిని దహనం చేస్తారు, కొన్ని కులాల వాళ్ళు పూడ్చిపెట్టాలి. ఈ పూడ్చిపెట్టే విధానంలో కూడా మరో బాధ అయిపోయింది. ఎందుకంటే పూడ్చిపెట్టడానికి ప్రత్యేకంగా ఒక ప్లేస్ కావాలి, ఆ ప్లేస్ కూడా ఆల్రెడీ అరేంజ్ చేసాం కాబట్టి పూడ్చిపెట్టడానికి ఆ గొయ్యలు తీయడానికి వేరే మనుషులు కొంత అరేంజ్ చేసేసి కొన్ని కులాలు అంటే 30-40% వాళ్ళ సమాజంలో ఉన్న కులాల్లో పూడ్చిపెట్టడమే జరుగుతుంది. ఈ పూడ్చిపెట్టడంలో కూడా ఇంకో రకం ఉంది, మళ్ళీ పడుకోబెట్టి కప్పెట్టడం, కూర్చోబెట్టి కప్పెట్టడం అని అవి కొన్ని కులాలు ఉన్నాయి. అది కూడా ఇవన్నీ కూడా పరిస్థితులు కాలం మాకు నేర్పింది. ఆ రోజు బాధ్యతలు నేను ఎక్కువ తీసుకున్నాను. మేడపాటి సీతారామరెడ్డి ఉండేవారైనా ఆయన ఒకడు, నేను ఒకటి బాధ్యతలు బాగా ఎక్కువ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆయన మరణించిన తర్వాత నేను టేక్ఓవర్ చేయవచ్చు. ఎందుకంటే ఇది చేయడానికి రోటరీ క్లబ్ సభ్యులలో జనరల్గా కట్టడం అన్ని వరకు బాగానే ఉంది, కానీ ఆ శవాలతో ఉండడానికి మట్టుకు ఎవరు అంత ఇష్టపడరు, ఇష్టపడలేదు కూడా, ఎవరు కూడా ముందు రాలేదు. ఇక నా భుజాల మీద నేను వేసుకున్నా, అప్పుడే వెంటనే వేసుకుని దీన్ని బాధ్యతగా. ఎందుకంటే నాకు ఇటువంటి ఛాలెంజింగ్గా చేయడం చిన్నప్పటి నుంచి కూడా ఒక అలవాటు. ఆ ఛాలెంజింగ్గా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆ చేసుకుని ఇంకక్కడి నుంచి కష్టాలు ప్రారంభమవుతాయి. ఏం కష్టాలు ఎలా ప్రారంభమవుతాయి, పనిచేసే వాళ్ళు దొరకరు, డ్రైవర్లు దొరకరు, అన్క్లెయిమ్డ్ బాడీలను వస్తుంటాయి, జనరల్ హాస్పిటల్ కుళ్ళిపోయిన బాడీలు వస్తాయి. నేను కప్పెట్టినట్టు అవసరం, మనం సాయం చేస్తే తప్ప వాడు కప్పెట్టడు, ఆడు పూడ్చిపెట్టడు, పొలాలు దొరకవు, కిరసనాలు దొరకదు. ఇవన్నీ సమస్యలు మన ఫ్యామిలీలో ఎలాంటి సమస్యలు వస్తాయి, దానికి రెట్టింపు సమస్యలు రావడం మొదలెట్టినాయి. వాటిల్ని నేను అధిగమించడానికి నా ప్రయత్నం నేను చేస్తే ఏ రకంగా బాగుంటుందని చెప్పి అప్పుడు తెల్లవారుజాము నేను ఎలాగ నాకు లేచే అలవాటు ఉంది కాబట్టి 3:30-4 గంటల లోపల లేగడం, 4:30 కల్లా అక్కడికి వెళ్ళిపోవడం. నా వాకింగ్ రోజు ఖచ్చితంగా నేను ఎక్కడున్నా కూడా, ఏ దేశంలో ఉన్నా కూడా 1 గంట వాకింగ్ నేను చేసుకుంటా తప్ప నా నిజ జీవితంలో రాను. అలాగే ఆ సమాధుల్లో నేను 1 గంట వాకింగ్ చేసుకొని అక్కడ తెల్లవారుజామున వచ్చే బాడీలు అన్నింటిని కూడా అక్కడి నుంచి వెహికల్ పంపించుకుంటూ ఈ లోపల వచ్చి మేనేజర్లు గట్ట వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పి ఈ క్రియ బాగా అలవాటైపోయింది. అలవాటైపోయిన తర్వాత వెంటనే ఇదేమైంది, ఊరిలో కోటిలింగాలు కైలాస భూమి అనేది బహుశా రాజమండ్రిలో 100 ఇళ్ళు 50 ఇళ్ళు ఉన్నప్పుడు ఏర్పడింది. సహజంగా మీరు గమనించండి, ఎక్కడైనా కూడా శ్మశానం ఎక్కడుంటే దగ్గరలో శివాలయం ఉంటుంది. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ దేశంలోనూ చూడండి, అక్కడ దగ్గరలో శ్మశానం ఉంటుంది, అక్కడ శివాలయం ఉంటుంది. అలాగే కోటిలింగాల కైలాస భూమి దగ్గరలోనే ఒక శివాలయం కూడా ఉంటుంది. ఆ శివాలయం తర్వాత నేను స్టడీ చేసిన దాకా నాకు ఆచరణలో తెలిసింది అనమాట. అయితే అది కొంతవరకు రాజమండ్రిలో బాగా ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాత 1997 వచ్చేటప్పుడు 1997 జూన్ 22వ తారీఖున కోటిలింగాల శ్మశాన వాటికి ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు నేను రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. అది ఓపెన్ చేసిన తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు, ఇతర ప్రజలు కొంతమంది మా దగ్గర మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మీరు 50% పీపుల్ కోటిలింగాల దగ్గరికే వెళ్తాం, తతిమా 50% ఆల్కేట్ గార్డెన్స్ నుంచి ధవలేశం దగ్గర నుంచి ఇన్ని స్పాట్లో ఉన్న దహనవాడి దగ్గరికి వెళ్తారు, ఆ శ్మశానానికి వెళ్తారు. ఈ శ్మశానం ఇక్కడ మీరు వదిలేసేస్తే అది ఒకటే బాగు చేశారు కాబట్టి మీ రోటరీ వాళ్ళు ఇది కూడా మీరు బాగు చేయాలి అని మా మీద కాస్త ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరందరూ మనం ఇక్కడ కూడా కడదామని చెప్పి నా వైఫ్ని తీసుకుని మొట్టమొదట నేను చూడడానికి వెళ్ళాను. అసలు మీరు నమ్మరు, దిగడానికి కూడా లేదు, అసలు దిగలేము కూడా. పరిస్థితి అంత దౌర్భాగ్య స్థితిలో ఉంది. అక్కడ అసలు అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేదు. ఇలా వెళ్తుంటే లోపల కింద పావులు, రోతలు, అవి ఇవి వాసన, కళేబరాలు ఇవన్నీ చూసిన తర్వాత సమాధులు ఎక్కడెక్కడ 200-400 సమాధులు కట్టేస్తున్నాయి, ఖాళీ లేవు. ఎలా వెళ్తున్నారు, ఎలా కాల్స్తున్నారు, పెద్ద పెద్ద చెట్లు, అక్కడేమో కొన్ని ఆలయాలు, ఏదో చిన్న చిన్న గుళ్ళు. అసలు ఇవాళ ఆ రకంగా ఉంది. కానీ అది చూసిన తర్వాత నా వైఫ్ అంది, అసలు మీ వల్ల కాదు, ఇది మీరు చేయలేరండి. మరి కోటిలింగాలు చేశాం కదా. ఇప్పటి వరకు మీకు ఒక ఉన్నతమైన లక్ష్యంతో మీరు ఏర్పరచుకున్నది, కానీ ఇందులో మీ భార్య అంటే మీ సతీమణి అనంతరామ లక్ష్మి గారు ఎంతవరకు మీకు ప్రోత్సాహాన్ని అందిస్తారు? ఇదే ఇలాంటి ప్రోత్సాహాలే. ఇప్పుడు ఆ వెహికల్ కావాలన్నా ఆ వెహికల్కి ₹2,00,000 ఇచ్చిందాడు, మొట్టమొదటి డొనేషన్ ఆవిడ ఇచ్చింది ఆ వెహికల్కి. తర్వాత వెనకాల కంప్లీట్ ఏంటంటే ఒక శవం కనబడితే మనకి ఎదురుగుండా వచ్చి ఇంటికి స్నానం చేయాలి. వాళ్ళ మనం శవం కనబడితే లోపల రావడానికి కూడా ఏం లేదు, బయట కాళ్ళు కొడుకుండా స్నానం చేస్తే రావాలి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ సమాజంలో నేను ఏ రోజుని పొద్దున్న వెళ్ళిన తర్వాత కాళ్ళు కొడుకోవడం స్నానాలు చేయడం అనేది ఈ రోజుకి లేదు, ఈ 30 సంవత్సరాలకి ఏ రోజుని లేదు. కానీ మొట్టమొదటి అబ్జెక్షన్ పెట్టేది భార్య. ఇంట్లో భార్య కలిసి రాకపోతే ఈ శ్మశాన వాటికలు ఏ రకమైన పని మనం చేయలేం. నేను 100% చేస్తుంటే 110% 150% ఆవిడ నన్ను ప్రోత్సహించింది కాబట్టే, నా భార్య నా పిల్లలు నా మనవలు అందరూ నన్ను ప్రోత్సహించారు కాబట్టే ఏనాడు కూడా నెగిటివ్గా శ్మశానం తీసుకోలేదు. కాబట్టి నేను చేయగలిగాను, చేస్తూ ఉన్నాను, ఇవాళ కూడా చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ పని చేయడానికి ఎవరు ముందుకు రారు అనే విషయం నేను చెప్పక్కర్లేదు, ప్రజలందరికీ తెలుసు, అక్కడ పనిచేసే వాళ్ళకి తెలుసు, వచ్చిన బాధ కూడా అందులో జరిగే బాధలు కూడా ఉంటుంటాయి. ఉదాహరణ ఒక విషయం చెప్తాను మీకు. నేను డ్రైవర్లు పెడతాం, ప్రతిదానికి డ్రైవర్ దొరుకుతాడు, అక్కడ వెహికల్ తోడడానికి డ్రైవర్ దొరకడు. ఒకవేళ ఒక డ్రైవర్ని పెట్టిన తర్వాత ఆయన ఏదో కింద మీద పడి బ్రతిమాలి నువ్వు ఆరా చేయరా అంటే వాడు వస్తాడు. వాడు వచ్చిన తర్వాత ఆ వెహికల్ తీసుకెళ్తాడు, వెహికల్ తీసుకెళ్ళి డెడ్ బాడీలు తీసుకొస్తాడు, ఒకటో రెండు తీసుకొస్తాడు. 2 రోజులు తీసుకొచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఆడి భార్యకో ఆడి పిల్లలకో ఎవరికైనా ఏదైనా ఆరోగ్యం కొద్దిగా బాగోకపోతే ఇక వెంటనే భార్య ఉంటాడు, ఇదిగో నీ శ్మశానానికి వెళ్ళి ఆ దెయ్యాలు అది వాటిని తీసుకొచ్చి పెట్టావు, నా ఇంట్లో నా కొంప నాశనం అయిపోతుంది, నా పరిస్థితి అంటే ఆడికి డ్యూటీ చేయడు. అలాంటి సెంటిమెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి, అది ఒకటే కాదు, ఆ వీధిలో వాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా కూడా వీడిని అంటారు, ఇగో నువ్వు రోజు శ్మశానానికి వెళ్ళి ఆ బండి తోలుతున్నావు, మాకు తీసుకొచ్చి పెంట పెట్టిస్తావు, ఇగో మాకు మా వీధిలో వాళ్ళందరికీ ఇవన్నీ తయారైంది. ఇలాంటివి నేను రెగ్యులర్ ఫేస్ చేస్తుంటాను. ఇవన్నీ చాలామంది ప్రజలకు తెలియని విషయాలు కూడా అవి రెగ్యులర్ ఫేస్ చేస్తాను. నేనే ఉన్నాను, నా కారుకో డ్రైవర్ దొరకదు, నా ఇంట్లో పని చేయడానికి ఒక పని పిల్ల దొరకదు, పని మనిషి దొరకదు. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైనా ఒక పని మనిషి నా ఇంట్లో ఉంటే ఎంతోమంది చేయడం వెళ్ళిపోవడం, వస్తారు పని చేస్తుంటారు, 1 నెల 2 నెలలు 6 నెలలు చేస్తారు. ఈ లోపల పని చేసేవాళ్ళు ఇదంటే వెళ్తుంటారు కదా, అలా వెళ్ళేవాళ్ళు తుడుస్తుంటారు, అమ్మ ఇంట్లో చేస్తున్నా, ఏ ఊరమ్మా అంటే మాది అమలాపురం నుంచి వచ్చండి. ఎలా చేస్తున్నామమ్మా, ఆయన రోజు శ్మశానానికి వెళ్ళి పొద్దుంచే ఈయన శ్మశానాలు ఉంటాడా, దెయ్యాలు గియ్యాలు తోస్తుంటాడు ఇంటికి, ఆయన ఎలా చేస్తున్నాడు దాన్ని నాకు ఉందని దానికి భయపెడుతుంది, అది వెళ్ళిపోతుంది. ఏది ఏమైనా నేను నా కుటుంబం నా భార్య నా పిల్లలు నా మనవలు అందరూ హ్యాపీగా ఉన్నాం. మాకు ఏ రకమైన ఆర్థిక పరిస్థితి ఆ రోజు అభివృద్ధి చెందిన తగ్గలేదు, మాకు అనారోగ్యాలు లేవు, ఆ దెయ్యాలు దేవతలు మాకు కలిసి వచ్చినాయో సచ్చినాయో మాకు తెలియదు కూడా, అవన్నీ ఏ రకంగా అయినా కూడా తెలియదు. మేమంతా కూడా ఆ సర్వీస్ చేసినందుకు మా కుటుంబం చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇందాక ఇన్నీస్పేట కైలాస భూమి అన్నాను మీకు, ఇన్నీస్పేట కైలాస భూమి కట్టడానికి కూడా చాలా టైం పెట్టి 17 ఎకరాల 52 సెంట్ల నేలలో దాన్ని రాత్రులు అక్కడే పడుకుని 2 JCBలు పెట్టుకుని రాత్రులు అక్కడే పడుకుని అక్కడ ఉన్న సమాధులన్నీ బద్దలు కొట్టుకుంటూ పోవాలి. ఇందుకు కొన్ని వందల సమాధులు ఉన్నాయి, కట్టేశారు, ఎవరి సూచనలు కట్టారు, అవి కొట్టుకుంటూ పోవాలి. అశుభ్రంగా నేను రెగ్యులర్గా ఆ సమాధులు కొట్టినప్పుడు పొద్దుటే నా దగ్గర ఆ సమాధులు గడవాలి రావడం, వాళ్ళు ఇష్టం వచ్చిన బూట్లు తిట్టడం, మా నాన్న సమాధి బదులు కొట్టేవాని అంటే చెప్పకలే అంత వల్గర్గా నన్ను అనడం, చేయడం, వెళ్ళిపోవడం, నన్ను తప్పు అయిపోయింది క్షమించడానికి ఏమి చేయను అనడం. ఏదో నిజానికి ఆ రోజుల్లో నేను పడ్డ బాధలు మామూలుగా కూడా ఒక మంచి ఆశయం ముందుకు తీసుకు అంటే వాళ్ళు ఎన్ని తిట్టారు అంటే చెప్పడానికి ఏంటంటే అన్ని రకాల బూతులు తిట్టేవారు, అన్ని రకాల భాషలు కూడా తిట్టేవారు, ఇంకా కొట్టడం ఒకటి తక్కువ. నేను కూడా రెండు కొడితే నాకు కూడా బుద్ధి వస్తుంది, కొట్టండి కొట్టండి అని అన్న మాటలు కూడా వాడిని ఉన్నా చాలాసార్లు. ఆఖరికి ఎంతమంది కాకినాడ నుంచి ఒక కలెక్టర్ నాకు ఫోన్ చేసి ఇక్కడ ఎవడో రిటైర్ అయిపోయిన కలెక్టర్ చచ్చిపోయి ఆ సమాధి ఉందంటే నిజానికి అక్కడ ఉంది, అది నాకు ఫోన్ చేసేదాన్ని కలెక్టర్ గారు ఫోన్ చేసే సమాధి డిస్టర్బ్ చేయకుండా వెంకటరావు గారు నాకు సెక్రటరేట్ నుంచి ఫోన్ వచ్చిందని, సరే అది ఉంది లేదని చూసి చెప్తానన్న, ఉంది వెంటనే బదలగొట్టేసి లేదని చెప్పాను. ఇది వాస్తవం, ఎందుకంటే అది ఉంటే రేపొద్దు ఇంకొకటి మా అన్ని బదలగొట్టి ఇది ఒకటి ఎంచుకుంటామంటారు కదా. అలాగే చేసి వాళ్ళ 10,000 లారీలు మట్టి పోసి నేషనల్ హైవేలో వెళ్తుంటే అప్పుడు సతీష్ చంద్ర కలెక్టర్ గారు ఉండేవాడు, ఇక్కడ శాస్త్రి గారు అని చెప్పి సబ్ కలెక్టర్ ఉండేవారు, వాళ్ళు ఎంతో సహకరించారు నాకు. ఆ మట్టి అంతా తోలేసేవారు ఇక్కడికి, ఆ మట్టిని రోడ్లు అయ్యి ఫారం చేసేసి అద్భుతంగా తయారు చేశాం. మామూలు తయారు చేయడం ఇది వాళ్ళ అది రామోజీ ఫిల్మ్ స్టూడియోలో ఉంటుంది, లోపలికి వెళ్తే ఎన్ని మందిరాలు ఉంటాయి, అక్కడ గ్యాలరీస్, కండోలెన్స్ హాల్స్, వాటర్ ఫౌంటైన్స్ అన్నీ అలాగ అద్భుతంగా పెట్టేసేసి ఇవన్నీ కూడా ఎందుకు పెట్టానంటే ఒకే ఒక్క రీజన్, మనిషి ఏ శ్మశానానికైతే నెగ్లెక్ట్ చేసి మరణించిన మనిషి కూడా వెళ్ళడానికి కూడా ముక్కు మూసుకుని వెనక్కి వచ్చి సగం దూరం వెళ్ళి వెనక్కి వచ్చేసిన ఈ సమాజాన్ని టోటల్గా ఖచ్చితంగా శ్మశానానికి వెళ్ళి అక్కడ దహనం అయ్యే వరకు ఉండి అదొక టూరిజం లాగా మనం అనుభవించాలని ఒక కోరిక మేరకు మనం వాళ్ళు కల్పించాలని ఒక తపనతో నేను చేసిన పనిని 100కి 150 100% సక్సెస్ అయిపోయాను. ఇవాళ అక్కడ జరిగేది ఏంటంటే ప్రతి వాళ్ళు ఎవ్వరూ బాడీ కూడా వస్తారు, హాయిగా అక్కడ కూర్చుంటారు, వాళ్ళు ఏదో ఇంకా మీకు తెలుసు కొన్ని రకరకాల కార్యక్రమాలు చేసుకుంటారు, పేకాట ఆడుకుంటారు, స్కూల్ నుంచి పిల్లలు లవర్స్ అందరూ కూడా వస్తుంటారు, ఆ గార్డెన్లో తిరుగుతుంటారు. ఏమైపోయింది, ఇది నథింగ్ బట్ ఒక టూరిజంలా తయారైపోయింది. ఎప్పుడైతే ఒక టూరిజంలా తయారైపోయిందో అసలు 2-3 జిల్లాలు, ఈ 10-15 జిల్లాల్లో ప్రతి వాళ్ళకి కూడా రాజమండ్రిలో ఒక అద్భుతమైన కైలాస భూమి కట్టారు. అది చూడడానికి ఒక టూరిజంలాగా ఉంటుంది, రామోజీ ఫిలిం స్టూడియోలాగా ఉంటుందని రకరకాల టాక్స్ రావడం, ఆ సర్వీసులు మనం చేసే సర్వీసును కూడా ఇప్పటి వరకు నేను ఒకటే అడుగుతాను ప్రజలను కూడా, మీరెవరో నన్ను ఈ సర్వీస్ చేయమని అడగలేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు. నేను బాధ్యత తీసుకుని వెళ్తున్నాను, నా వెనకాల రోటరీ క్లబ్ ఉంది, నేను రోటరీ బాధ్యత తీసుకుని నేను ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను. కానీ మీరు ఎవరూ అడగలేకుండా నేను ఈ పని చేస్తానని ఒప్పుకున్న తర్వాత నేను మరణించే వరకు నేనే బాధ్యుండి, నా మీద మీకు సర్వ హక్కులు ఉన్నాయి. 24 గంటల్లో మీరు ఎప్పుడైనా మీరు నాకు ఫోన్ చేసి మీ కష్టాన్ని నాకు చెప్తే మీరు ఈ సైతు శ్రమ కూడా మీకు లేకుండా దాన్ని కంప్లీట్ చేయవలసిన బాధ్యత నాకు ఉంది, నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అలాగే నేను ఎప్పుడైనా ఎవరైనా అడుగుతాను, ఒక్కరోజు 1997 జూన్ 22వ తారీఖున కొన్ని లక్షల బాడీలు దహనం చేసి ఉంటాం, కొన్ని లక్షల బాడీలు కూర్చిపెట్టి ఉంటాం, ఎన్నో మార్చుల్లో పెట్టుంటాం. ఒక్క చిన్న కంప్లైంట్ ఒక్కళ్ళు చెప్పండి అని అడుగుతాను. నథింగ్, ఈ రోజు వరకు ఒక్క కంప్లైంట్ కూడా లేదు. మధ్యలో మళ్ళీ కరోనా ఒకటి వచ్చింది లాస్ట్ ఇయర్. కరోనా రావడంతో మనందరికీ తెలుసు బేభత్సం అయిపోయారు అందరూ కూడా. ఈ కరోనాకు రిలాక్స్ అయ్యారు, కానీ లాస్ట్ ఇయర్ కరోనాకు బేభత్సం అయిపోయిందని కోటిలింగాల కైలాస భూమి దగ్గరికి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు, కమిషనర్ వాళ్ళు, హెల్త్ ఆఫీసర్ వాళ్ళు అందరూ కలిసి ఒక బాడీ, ఫస్ట్ బాడీ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? జనరల్ హాస్పిటల్ నుంచి వచ్చింది. జనరల్ హాస్పిటల్ నుంచి రాగానే ఆ లోపలికి వెళ్ళేటప్పుడు మా దగ్గర పనిచేసే వాళ్ళు 13 మంది ఉంటారు. 13 మంది బయటకు పారిపోయారు, వర్కర్స్ అందరూ బయటకు పారిపోయారు, ఒక్కడు లేడు అక్కడ. అసలు ఏంటి ఒక్కడు లేడు ఏంటి? నాకు ఫోన్ వచ్చింది, గబా ఫోన్ వచ్చింది, నేను వెంటనే వెళ్ళాను. ఆ సమయంలో కూడా కరోనా మృతదేహానికి అంత్యక్రియలకి మీరు నేరుగా హాజరయ్యారు? నేను వెళ్ళాను. నేను చెప్పింది మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు జరిగిన క్రియ, అసలు మొట్టమొదటి జరిగిన క్రియ అదే. నేను లోపలికి వెళ్ళి నేను వెళ్ళేవాడు, ఎవరో ఏంటి, ఎవరు లేరు, బయటికి వెళ్ళిపోయారు. అంటే ఆ కరోనా బాడీ వచ్చేటప్పటికి కాల్చడానికి ఏ ఒక్కడు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటే బయటికి వెళ్ళిపోయారు. ఏం చేయాలి, పైన పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఉన్నారు, ఆ బాడీ కూడా వచ్చిన వాళ్ళు బయట కొంతమంది ఉన్నారు. అది గవర్నమెంట్ అంబులెన్స్ లోపల దిగింది. గవర్నమెంట్ అంబులెన్స్ లోపల దిగిన తర్వాత నేను వెళ్ళాను, లోపలికి వెళ్ళి చూశాను. ఎస్, కరెక్ట్. దీన్ని ఇలాగ ఉంచేస్తే ఇది ఒక అల్లరి కింద తయారవుద్ది. మనం ఎంతో కాలం నుంచి కష్టపడి ఉన్నాం, కష్టపడి మనం ఒక ఏనాడు కూడా కైలాస భూమి ఇష్యూలో కానీ, దహన క్రియలకు కానీ ఏ రకమైన కంప్లైంట్ లేకుండా మనం చేసుకున్న వచ్చింది. ఈ ఒక్కదాంతో కూడా మనం చేసిన శ్రమ అంతా కూడా నీరుగారిపోయి నికృష్టం అయిపోద్ది. ఎస్, మనం ఏదైనా చేయాలి. నాకు తెలుసు మరణించిన బాడీలో ఎట్టి పరిస్థితుల్లో వైరస్ ఉండదు, ఏముండదు. 6 అవర్స్ దాటితే అసలు ఏమి ఉండదు అందులో. అటువంటి బాడీని కాల్చడానికి నిజానికి వాళ్ళు తప్పేం లేదు. వాళ్ళు పారిపోయారంటే మనం ముందు దానిలో ఉన్న వైరస్ కంటే కూడా కొన్ని వేల రెట్లు ప్రభావాన్ని మన మాటల్లోనూ, మన ఛానల్స్లోనూ, మన పేపర్లోనూ చెప్పే విధానాల్లోనే మనిషిని పాడు చేసాం మనం అని ఒక ధైర్యం చేసుకుని, నేను కూడా వచ్చిన ఆ బండిలో ఉన్న కూడా వచ్చిన డ్రైవర్ని వాళ్ళని బట్టి సాయం పెట్టి తీసుకెళ్ళి, మా దగ్గర ఆల్రెడీ పొలాలు పేర్చుంటాయి కాబట్టి దాని మీద అలా పడుకోబెట్టేసి నేను అగ్గెట్ అంటించేసేసి నేనే కాల్చాను. నేను ఎప్పుడైతే కాల్చానో నాకు తెలియకుండా ఈ డ్రైవర్ వాళ్ళు వీడియో తీసి దాన్ని వైరల్ చేశారు. అప్పుడే నాకు ఫోన్లు వచ్చారు. అసలు రకరకాల నేను ఇక్కడ ఇంకా అక్కడి నుంచి బయటకు రాలేదు, అప్పుడే ఇది వీడియో బయటకు వచ్చేసింది. ఇలా పట్టపగల వెంకటరావు కరోనా బాడీకి వెళ్తున్నారనేటప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు, నీకే బుద్ధి లేదా, అలాగే రకరకాలుగా అయిపోయింది. సరే అది కాల్చేసాను. వాళ్ళ తాలూకాలంతా వెళ్ళిపోయారు, అయిపోయింది. తదిమా వాళ్ళు మా అందరూ లోపల రమ్మన్నాను. మన్నాడు మళ్ళీ కాల్చిన తర్వాత మా వాళ్ళు అందరినీ పిలిచి చెప్పాను, రే ఒక 4-5 వేలు చూడండి, నేను కానీ చచ్చిపోతే వైరస్ నాకు ఏదైనా వచ్చేస్తే మీరు ఎవ్వరు దీన్ని ముట్టుకోకలేదు, లేదనుకుంటే దాని గురించి ఎక్కువ భయపడకండి, ఎందుకంటే అందులో వైరస్ ఉండదు. మన మామూలు నార్మల్ బాడీ ఎలా కాలుతున్నా అలా కూడా కాల్చొచ్చు, దానికి ఏం భయం లేదు. నాది మీ ప్రాణాలకు హామీ. ఇంతవరకు మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకున్నాను. మీరు ఇక్కడ దగ్గర నా దగ్గర 40 మంది మీరు పనిచేస్తున్నారు. కరోనా బాడీ కాల్చేవాళ్ళు ఇప్పుడు 15 మంది ఉండేవారు, సపరేట్గా పెట్టాను ఇన్ని స్పేటలు. వాళ్ళు 55 మందికి ఈ రోజు ఎవరికి కరోనా రాలేదు. భగవంతుడు నేను ఒకటే అంటూ, కరోనా వస్తే నాకు దాసురా కాబట్టి వాళ్ళు ఎవరికి రానివ్వకు, ఎందుకంటే వాళ్ళు ఒకరికి వచ్చినా కూడా మొత్తం ఎవడ కాల్చడానికి రాదు, రాజమండ్రిలో ఆభాస్ పాలైపోతాం అని భగవంతుడు ఏదైనా కనబడి అడిగితే పొద్దున మాటలు అదే చెప్తాను. నువ్వు ఒక చేసి పెట్టి చాలు, నువ్వేం చేయక్కల, ఈ పనులను నేను చేసుకుంటాను, నేను భగవంతుడితో కూడా అలాగే చెప్తాను. ఇప్పటికీ అదే మాట్లాడతాను. ఆ తర్వాత నుంచి అవసరమైతే మేము కాల్చుతాం అన్నట్టుగా వాళ్ళు రెడీ అయిన తర్వాత, నేను కాల్చి పైకి వచ్చిన తర్వాత అక్కడ ఎస్సీ పేట ఉంటుంది అదంతా, ఇంకా వాళ్ళందరూ వచ్చి నా మీద పడిపోయి మేము పేట ఉండాలా, కాపురం చేయాలా, అది చేయాలని గుమ్మిగూడిపోయి అంతవరకు నేను ఎదురుగుండా కనబడితేనే పక్కెళ్ళిపోయి నా ఎదురుగుండా దండం పెట్టేసి పారిపోయి దగ్గర రాని మనుషులు బూతులు తిట్టడం మొదలెట్టారు. మామూలుగా కాదు అంతా విన్నాను నేను. ఓకే అయిపోయిందా, ఇంకేమన్నా ఇంకేమన్నా ఉందా మీకు? నేను ఇప్పుడు అదే అంతకుముందు ఆల్రెడీ అనుభవం ఉందా నీకు? మీరు అయిపోయిందా ఇంకేమన్నా ఇంకేమన్నా నేను ఏమైనా చేయనా? మీకు ఏమైనా నిజంగా మీకు ఏమైనా జరిగితే నన్ను అడగండి. ఈ బాడీ వల్ల కానీ కాల్చిన దాని వల్ల నిన్న కాల్చాను, ఇవాళ కాల్చాను, మీకు ఏదైనా జరిగితే నన్ను అడగండి. అంతేగాని ఎందుకు ఇలా ఇంత పడి ఇలా చేస్తారు? పోలీసులు వచ్చారు, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ తరఫున చూస్తున్నారు, వాళ్ళు నిలబడి చూస్తున్నారు, కానీ ఎవరిని కంట్రోల్ చేయట్లేదు. నా మీద పడిపోతున్నా కూడా ఎవరు కంట్రోల్ చేయట్లేదు. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఇన్నిస్పేట కైలాసం ముందుకు వచ్చాను, అక్కడే పనులు చూసుకొని ఇంటికి వచ్చాను. ఇంతమంది నన్ను ఈ రకంగా నువ్వు చేసేవు ప్రమాదం, అది ఆడ చేయకూడదు కదా, నేను ఎందుకు కాల్చున్నావు, నువ్వు నీ పని వాళ్ళు కాల్చకపోతే నువ్వే కాల్చేవు అని చెప్పి నాకు వచ్చిన ప్రజలందరూ నన్ను అడిగారు తప్ప, ఇంటికి రాగానే నా భార్య కూడా అప్పుడే అంతకు ముందే తెలిసిపోయింది కానీ ఒక్క మాట కూడా అడగలేదు ఆవిడ. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఆవిడ ఏ రకంగా నాకు మొదటి నుంచి కూడా సహకరిస్తుందో, ఈ దీన్ని బట్టి కూడా మీకు అర్థమై ఉంటుంది. నేను కానీ అలా చేసి వచ్చిన తర్వాత నిజానికి ఏ స్త్రీ లోపల రానివ్వదు, మొదటిసారి అది. ఏ స్త్రీ లోపల రానివ్వదు, కనీసం బట్టలు స్నానం అన్న చేయమంటది, లేదా వేరే గదిలోనే ఉండమంటది. ఇంతకీ టీవీలు మనం నేర్పిస్తున్నాయి కదా ఏం చేయాలో, కానీ ఆవిడ ఏమీ మాట్లాడలేదు. ఇంటికి వచ్చాను, మామూలు నేను రొటీన్ పనులు ఎలా ఉన్నాను అలా చేసుకున్నాను, మా ఇద్దరు ఎలా పడుకున్నాను అలాగే పడుకున్నాను. ఆవిడకేమీ దీని గురించి ఆలోచించలేదు. వారం 10 రోజులు పోయిన తర్వాత ఆవిడ అందనమాట, ఇంటికాడ నుంచి కొంత జాగ్రత్త మాస్క్ పెట్టుకోండి, మాస్క్ కట్టు పెట్టుకుని ఎక్కువ పెట్టుకోండి, మరీ ఒక్కొక్కసారి మాస్క్ కూడా లేకుండా కనబడుతున్నారు మీరు టీవీలో గట్టాను అంది. అంతే, ఒక్క మాట మధ్యలో ఉంది తప్ప అసలు ఏమనలేదు. అది అయిపోయిన తర్వాత ఇంగ్లీష్పేట కైలాసం దగ్గర మేము కాల్చడం మళ్ళీ మొదలెట్టాం. ఇంకా బాడీ పెరిగిపోయినాయి కదా, స్టార్ట్ అయిపోయినాయి బాడీ. 10, 5, 4 రావడం వల్ల ఇంగ్లీష్పేటలో కాల్చడం మొదలెట్టాను. అక్కడ ఇదే జనం మొత్తం ఆ వార్డులో 200, 500, 600 మంది జనం రావడం, నా మీద పడిపోవడం, నా బేబస్సం, గొడవ, గోళ, సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్, జనం, పోలీసులు, కంట్రోల్. నేను మానలేదు. సాధారణంగా ఆ సమయంలో అన్ని చోట్ల అన్ని శ్మశాన వాటికల్లోనూ ఇదే పరిస్థితి. మీకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు వీళ్ళు సహకరించారు, అధికారులు సహకరించారు, ఎంఆర్ఓ సహకరించాడు, అందరూ సహకరించారు. ఎంతమంది సహకరించిన ఈ ప్రజలు వచ్చే ఒత్తిడికి ఆఖరికి ఏం జరిగింది, నేను ఒకటే చెప్పాను, నేను కాల్చడం మానను, నేను దహనం చేయడం మానను. కావలసిన వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి అక్కడ పాడేసి వెళ్ళిపోయారు, అంబులెన్స్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయినవి ఉన్నాయి, చాలా సంఘటనలు ఉన్నాయి. లాస్ట్ టైం కూడా ఎంత భయంకరంగా అంటే ఒక్కడు కూడా తలగూరు పెట్టడానికి వచ్చేవారు కదా, దగ్గరికి వచ్చేవారు, అక్కడ పెట్టేసేవారు వెళ్ళిపోయేవారు, కొంతమంది కట్టేవారు, కొంతమంది కట్టిన వాళ్ళు, రకరకాలుగా ఉన్నాయి. రోజు ఆ రోజుల్లో కూడా లాస్ట్ టైం కూడా 30, 35 బాడీలు చొప్పున రోజు కాల్చి దాన్ని సెపరేట్గా ఇండిస్పేట్ కైలాసం ఒక యార్డ్ పెట్టాను. ఇప్పుడు ఆ యార్డ్లో అక్కడ పొలలో వగేరా వేసి ఆ బిల్డింగ్లో సెపరేట్గా పెట్టాను. అది వేరే ఒక అందుకు కట్టి ఇంకా ఆ బిల్డింగ్ దీనికోసం వాడేసేసే దాన్ని అలా చేసుకుంటూ పొద్దుట తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 1 గంట 2 గంటల వరకు ఈ చుట్టుపక్కల 2-3 జిల్లాలు, కాకినాడ నుంచి, హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, శ్రీకాకుళం నుంచి వచ్చిన బాడీలన్నీ కూడా ఏ రోజున చిన్న కంప్లైంట్ కూడా లేకుండా చేశాను. ఒక్క కంప్లైంట్ కూడా లాస్ట్ టైం చేశాను. ఈసారి మరి ఇంకా ఎక్కువైపోయినాయి. ఈసారి ఎలా ఎక్కువైనా మరీ ఎక్కువైపోవడం అంటే రోజు 70-80 బాడీలు అయిపోయినాయి. రోజు 70-80 బాడీలు, ఇష్టం వచ్చిన అంబులెన్స్ వాళ్ళు ఇష్టం 50,000, 60,000, 70,000 వాళ్ళు ఇష్టం తీసేసుకోవడం, ఇవన్నీ కూడా న్యూసెన్స్ అయిపోయి చిరాకు అయిపోయి ఇదంతా మా మీద తోసేయడం. అంబులెన్స్ వాళ్ళు డబ్బులు తీసుకోవడం, మేము తీసుకున్నది 6,000, 5,000, 4,000, ఇప్పుడు 4,500 తీసుకుంటాం, అంతకుముందు 6,000, 7,000 తీసుకునేవాళ్ళు. ఈ 6,000, 7,000 దాచి ఏముండదు, ఏది తీసుకున్నా రసీదు ఇస్తారు మా వాళ్ళు, రసీదు లేకుండా అసలు ఏ బాడీ జరగదు. కానీ బయటేమో కైలాస భూమిలోనూ 30,000 కట్టాలి, 20,000 కట్టాలి వాళ్ళు చెప్పడం, ఇవంతా కలిసి కైలాసం మీద రావడం, కైలాసం మీద కొంతమంది ప్రజలు నిజం అనుకోవడం, అక్కడ వచ్చే వాస్తవాలు కొంత కనబడతాయి. అంటే ఒక అబద్ధాన్ని మనం ప్రచారం చేయడానికి ఏమక్కర్లేదు, ఒక నిజాన్ని మటుకు ప్రాపర్గా ప్రచారం చేయలేము. ఎంతో మీ జీవితాన్ని చూస్తుంటే చాలా విలాసవంతంగా, ఆర్థికంగా బాగా బలమైన వ్యక్తులు, అసలు ఎంతో సాధారణ స్థితి నుంచి మీరు ఈరోజు ఇంత ఉన్నత స్థాయికి ఎదిగారు. ప్రధానంగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ నేపథ్యం? ఓకే చెప్పనా, మీరు ముందు నుంచి అదే అడుగుతారు అనుకున్నాను. నేను 1947 ఆగస్టు 15 శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి వ్యామగిరిలో పట్టపగల వెంకాయమ్మ, చిన్న వెంకన్న దంపతులకు 12 మంది సంతానంలో రెండోవాడిని నేను. వ్యామగిరిలో పుట్టిన తర్వాత అక్కడి నుంచి నేను చిన్నతనం నుంచి మాకు సామాన్య ఒక 10 ఎకరాలు వ్యవసాయం ఉండేది. అక్కడ నేను మా అమ్మమ్మ గారి ఇంటికాడ పెరిగాను. అమ్మమ్మ గారి ఇంటికాడ పెట్టడం వల్ల మా తల్లి ఇక్కడ వెంకటాపురం అని చెప్పి, ఇక్కడ మీకు సారంగధార మెట్ట ఉంది, ఆ డౌన్లో ఆ ఊరు ఉంది, ఆ ఊరంతా పెద్ద ఊరు. పట్టపగలు ముచ్చాలు జమీందారు గారు అని మా తాతగారు, అక్కడ ఉండేది మా తల్లి. ఈ 11 మంది మీద పిల్లలు అక్కడ ఉండేవారు, నేను ఒక్కడే మా అమ్మమ్మ దగ్గర ఉండేవాడిని. మా అమ్మమ్మ, మా తాత, మేము ఇద్దరం ఉండేవాళ్ళం. మాకు పాల వ్యాపారం వగేరే ఉండేది. చిన్నప్పటి నుంచి పాలు అమ్ముకోవడం, ఈ గేదెలు, ఆవులు, మేకలు, పాలేర్లు, ఈ గొడవలు ఉండగా ఎందుకో నాకు ఆ రోజుల్లో కరెంట్ కూడా లేదు, ఇంట్లో కరెంట్ కూడా లేని రోజుల్లో కూడా బడికి వెళ్ళి చదువుకోవాలనే ఒక ఆలోచన నాకు ఎందుకు వచ్చిందని నేను చెప్పలేని వాళ్ళు. ఆ వీధిలో కూడా చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఏదో చిన్న స్కూల్ ఉండేది, ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళడం, గవర్నమెంట్ స్కూల్ ఉండేది, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడం, అలాగే అలాగే 5వ తరగతి వరకు వేమిగిరిలో చదువుకొని అక్కడి నుంచి రోజు తెల్లవారుజాముని పాలకోవడం పెట్టుకుని దవడేసి వచ్చేవాడిని. పాలకోవడం అమ్ముకొని ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బట్టలు వేసుకొని స్నానం చేసేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళేవాడిని. ఆ స్కూల్కి ఎస్ఎల్సి వరకు ధవళేశ్వరం జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నా. జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎస్ఎల్సి వరకు చదువుకుని, ఎస్ఎల్సి వరకు చదువుకున్నాను మామూలుగా కాదు, గోల్డ్ మెడలిస్ట్ని కూడా. చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా బ్రిలియంట్గా చదువుకున్నా. ఆ చదువు కూడా నాకు ఇంట్రెస్ట్, మార్కులు బాగా రావడం, అందరూ అప్రిషియేట్ చేయడం, గేమ్స్, స్పోర్ట్స్, డ్రామాటిక్స్, అన్ని డ్రామాలు అన్ని రకరకాలు ఉండడం వల్ల మనిషి ఎప్పుడు ఆ స్పీడ్ అలాగే ఉంది. ఆ తెల్లాదారు 3:30-4 గంటలకి మా అమ్మమ్మ లెగ్గొట్టడం, నేను పాలు కావడం పెట్టుకోవాలి. ఎస్ఎల్సి వరకు పాలు కావడం